हाई फ्रेंड्स, वेलकम टू बोल्ड विषयाल सुजातो। मन वीडियो एंटे ब्रह्मकमल मोक्क गुरिंचिन पूर्ति विवरालु, दानि गोप्पतनमु, दानि विशिष्टत, अदि एला पेंचुकोवाली, ये विधंगा सुलभमैन रीतिलो मनं दीनि नुंडि एक्कुव पुष्पालनु पोंदवच्चु, इवन्नी कूडा विवरंगा ई वीडियोलो चूद्दामु। మరి మిస్ కాకుండా లాస్ట్ వరకు అందరూ చూడండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనము బ్రహ్మకమలాన్ని శ్వేతకమలము అని కూడా అంటారు, ఎందుకంటే దీనికి వచ్చే పుష్పాలన్నీ కూడా చాలా తెల్లగా ఉంటాయి. శ్వేతం అంటే తెల్లదే కాబట్టి శ్వేతకమలం అని కూడా అంటారు. ఈ కమలము మామూలు మనకు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి కదా కమలము, లోటస్ ఫ్లవర్స్, వాటికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. కాకపోతే ఆ జాతికి చెందిన పుష్పాలే. ఇక్కడ వీటి ఆకులు ఇవన్నీ కూడా చాలా, అంటే దానికి దీనికి పొంతన లేకుండా అయితే ఉంటాయి. ఇది చెట్టులాగా అలా చూడండి, పై వరకు కాడతోనే కొద్దిగా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లయితే చాలు, చాలా బాగా పెరుగుతుంది. కాడలాగా ఉంటుంది, కాడ చాలా మందంగా ఉంటుంది. దాని నుండి ఆకులన్నీ వస్తాయి. ఈ ఆకుల నుండే ఇంకా కొత్త కొత్త ఆకులన్నీ కూడా వస్తాయి. మనము ఆకుల సహాయంతోనే ఈ మొక్కనంతా కూడా ఎంత పెద్ద మొక్కనైనా పెంచుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నది దానికి వచ్చిన మొగ్గ అన్నమాట. ఈ మొగ్గలు చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి, మరీ పెరిగే కొద్దీ చాలా పెద్దగా ఉండి పుష్పాలు కూడా పెద్ద పెద్ద పుష్పాలు వికసిస్తాయి. మనకు ఈ మొగ్గ నుండి పుష్పం వికసించే కాలం వచ్చేసి 20-21 రోజుల్లో మనకు ఈ పుష్పాలన్నీ వస్తాయి. మొగ్గ పెట్టిన కాలం నుండి కరెక్ట్గా 20 రోజుల తర్వాత మనకు వికసించడము జరుగుతుంది. వీటి జీవితకాలం కూడా చాలా తక్కువ. మామూలు పుష్పాలలాగా ఇది ఒక రోజు అలాగా ఉండదు, కేవలం 2-3 గంటలు మాత్రమే ఇది ఉంటుంది. అంటే ఫ్రెష్గా వికసించుకొని ఉంటుంది, తర్వాత వెంటనే ముడుచుకుపోతుంది. అది కూడా రాత్రి సమయాల్లో మాత్రమే ఈ పూలు విచ్చుకుంటాయి. ఇక ఈ పూలు వచ్చేసి మామూలుగా నిజమైన ఈ బ్రహ్మకమలం అయితే 12 లేదా 14 సంవత్సరములకు ఒకసారి పూస్తుంది. కానీ ఇది మనకు లోకల్గా ఇండ్లలో పెంచుకునే ఈ మొక్క మాత్రము సంవత్సరానికి 2 సార్లు పువ్వులు పూస్తాయి. ఈ మొక్కను పెంచడం చాలా తేలికైన పద్ధతి. కేవలం ఒక ఆకు లేదంటే ఒక చిన్న కొమ్మనైనా మనం నాటుకోవచ్చు. చాలా తొందరగా ఒక 10-15 రోజులకల్లా కొత్త వేళ్ళు దానికి ఉద్భవించి మనకు మరీ సపరేట్ మొక్కలాగా మనం పెంచుకోవచ్చు. అలా ఒక్కొక్క ఆకు నుంచి ఎన్నో మొక్కలు పెంచుకోవచ్చు అన్నమాట. ప్రతి ఆకుకి, ఇక్కడ మీరు ఈ మొక్కను గమనించినట్లయితే మధ్యలో పెద్ద ఆకు ఉంటుంది కదా, ప్రతి ఆకు నుంచి వాటి కనుకల వద్ద అనేక ఆకులు వస్తాయి. ఆకుల చివర్లలో మాత్రము ఇట్లాంటి మొగ్గలు వస్తాయన్నమాట. ఈ మొగ్గలు మాత్రము ఆకుల చివర్లలో ఉండే కనుపులకు మాత్రమే వస్తాయి, ఆకులైతే మాత్రము అన్ని కనుపుల వద్ద వస్తాయి. ఈ సీజన్ వచ్చేసి కేవలము, అంటే సంవత్సరానికి 2 సార్లు పూస్తుందని చెప్పాను కదా, మే జూన్ నెలలో పూస్తుంది, తర్వాత మళ్ళీ 1 అక్టోబర్ 2 నవంబర్ నెలలో అలాగా పూస్తుంది, లేదంటే కేవలము సంవత్సరానికి ఒకసారి మాత్రమే పుష్పాలు పూస్తాయి. ఇక్కడ ఈ పుష్పాలు వికసించే సమయం మాత్రం ఖచ్చితంగా పౌర్ణమి రోజులలో ఉండేటట్లు మాత్రమే పూస్తాయి. ఇది మాత్రం గమనించవలసిన విషయము. పౌర్ణమి రోజే వికసిస్తాయి, లేదంటే పౌర్ణమి 1-3 రోజులు ఉందనగా ఈ పుష్పాలన్నీ కూడా విరబూస్తాయి. మనకు నిజమైన, అంటే ఒరిజినల్ బ్రహ్మకమలం మొక్క చూడాలనుకుంటే మాత్రము హిమాలయాల్లోనే కనిపిస్తుంది. అది నిజమైన, ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు చూడండి, ఇది నిజమైన బ్రహ్మకమలం మొక్క. ఇవి 12 లేదా 14 సంవత్సరములకు ఒకసారి ఇలాంటి పుష్పాలన్నీ విరబూస్తాయి. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్నది మాత్రము రెగ్యులర్గా మన ఇండ్లలో ఇప్పుడు, అంటే అప్పుడైతే చాలా అరుదుగా ఉండేది, కానీ ఎవరో ఒక ఇండ్లలో ఇప్పుడు అందరి ఇండ్లలో బ్రహ్మకమలం అయితే చాలా వరకు, అంటే ఈజీగా నాటుకోవచ్చు కాబట్టి ఒక ఆకు తెచ్చి అలా పెట్టేసుకుంటున్నారు. కానీ చాలా వరకు అందరి కంప్లైంట్ ఏమంటే పుష్పాలు రావడం లేదని. దీనికి ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ బ్రహ్మకమలం మొక్కను నాటినప్పుడే దానితో పాటుగా వేరొక మొక్కను కూడా దాని పక్కనే దానికి తగులుతూ ఉన్నట్లుగా ఉంచండి. వాటి సాహచర్యంతో దీనికి తొందరగా పుష్పాలు వస్తాయి. మనకు, అంటే ఈ ఒకవేళ ఏదైనా పుష్పించే మొక్కల పక్కన ఉంచినట్లయితే ఇంకా తొందరగా పుష్పాలన్నీ కూడా ఎక్కువ మొత్తంలో వస్తాయి. మనకు పురాణాల్లో తెలియవచ్చే ఈ పుష్పం యొక్క మరొక గొప్పతనం ఏంటంటే, పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు నారాయణుని ఈ బ్రహ్మకమలాలతో పూజించి దాని ఫలితంగా వాళ్ళు ఈ వనవాసం నుండి బయటపడి తిరిగి వారి రాజ్యాన్ని పొందారని అంటుంటారు. ఇక ఈ ఒక్క బ్రహ్మకమలము మనకు 1000 కమలాలతో సమానమని కూడా అంటుంటారు. కాబట్టి
మనము 1000 కమలాలతో చేసే పూజని ఒకే ఒక బ్రహ్మ కమలంతో చేసినట్లయితే ఆ పూజ సహస్రంతో సమానం అంటుంటారు. అంటే విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము అటువంటి సహస్రనామాలు చదివేటప్పుడు మనము ఈ బ్రహ్మ కమలాన్ని ఒక్కటి ఉంచినట్లయితే 1000 కమలాలను ఉంచి మనం పూజించినట్లుగా మనకు ఇలా పురాణాలు చెబుతూ ఉన్నాయి. విష్ణు నాభి నుండే ఈ కమలం ఉద్భవించింది, ఈ కమలం నుండే బ్రహ్మ ఉద్భవించాడు కాబట్టి దీనిని బ్రహ్మ కమలము అని అంటారు. ఈ కమలము కోరికలు నెరవేర్చే కమలంగా కూడా అంటుంటారు. అంటే ఈ కమలాన్ని ఉంచి మనం కోరిక కోరుకొని పూజించినట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని కూడా అంటుంటారు. కానీ ఈ పుష్పము 2 గంటలు మాత్రమే విప్పారి ఉంటుంది, ఆ సమయంలోనే మనము పూజించాలి. సాధారణంగా పౌర్ణమి రోజులలోనే ఈ పుష్పాలు వికసిస్తుంటాయని చెప్పాను కదా, ఈ పౌర్ణమి రోజున బద్రీనాథులో బద్రీనాథునికి ఈ పుష్పాలతోనే అర్చన చేస్తూ ఉంటారు. ఈ హిమాలయాల్లో ఉండే అసలైన బ్రహ్మకమలాన్ని వైద్యంలో కూడా వాడుతూ ఉంటారు. ఇక ఈ అందంగా సువాసనగా ఉండే సూర్యాస్తమయం తరువాత విచ్చుకునే ఈ పుష్పము జీవితకాలము కేవలం 2 గంటలనే చెప్పాను కదా, ఆ 2 గంటల సమయంలోనే ఇది పూర్తిగా విచ్చుకొని తర్వాత మెల్లమెల్లగా ముడుచుకుంటుంది. మళ్ళీ యథావిధిగా పూర్వపు మొగ్గలాగే ఉంటుంది, కానీ వాడిపోయిన మొగ్గలాగా ఉంటుందన్నమాట. ఇది రాత్రి సమయాలలో 9-10 గంటల సమయంలో విచ్చుకోవడం మొదలు పెడుతుంది. తర్వాత 1 గంట ప్రాంతంలో మళ్ళీ ముడుచుకోవడం మొదలుపెట్టి పూర్తిగా 3-4 గంటలకి ముడుచుకుపోతుంది. కాబట్టి ఈ పుష్పాలను కేవలము పూజకు మరియు వైద్యంకు మాత్రమే వాడుతూ ఉన్నారు. ఈ పుష్పాలను మనము అలా కోసి పూజకు ఉపయోగించవచ్చు, లేదంటే అలాగే వికసించినప్పుడు ఆ చెట్టుకే అలాగే పూజ చేసినా కూడా సరిపోతుంది. ఇది వేడి ప్రాంతాలలో మాత్రమే పెరిగే మొక్క. అనగా వేడి ప్రాంతం ఉన్నప్పుడు చాలా బాగా ఇది వృద్ధి చెందుతూ పెరుగుతుంది. ఒకవేళ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు దీని పెరుగుదల తక్కువగా ఉంటుంది. చలికాలంలోనూ వర్షాకాలంలోనూ నీరు పోయటం పూర్తిగా ఆపేయాలి. చలికాలంలో అయితే 2-3 రోజులకు ఒకసారి కొద్దిగా తడిపినట్లయితే సరిపోతుంది. వర్షాకాలంలో నీరు పోయడం పూర్తిగా ఆపివేయాలి. ఎండాకాలంలో మాత్రము రోజుకు ఒక్కసారి మాత్రము 1 మగ్గు నీరు ఆ పాట్లో పోస్తే సరిపోతుంది. ఒక చిన్న పాట్లో 1 ఆకు తెచ్చి పెట్టుకున్నా కూడా మనకు మొక్క విస్తారంగా పెరుగుతుంది. తర్వాత దాన్ని పెద్ద కుండీలోకి కానీ నేలపైకి కానీ మార్చుకోనవచ్చు. ఈ బ్రహ్మకమలం యొక్క పెంపకం విధానాన్ని అంతా కూడా క్లియర్గా మన ఛానల్లో ఇదివరకు వీడియోలో ప్రస్తావించి ఉన్నాను. ఆ వీడియోని మీరు క్లిక్ చేసి మీ సందేహాలన్నీ తీర్చుకొనవచ్చు. ఈ బ్రహ్మకమలం పూలు శివునికి చాలా ఇష్టమైన పూలు అని అంటుంటారు. కాబట్టి మనము ఈ పూలతో శివారాధన, విష్ణు ఆరాధన రెండు కూడా చేసుకొనవచ్చు. ఈ మొక్కకి చీడ పట్టడం కూడా చాలా తక్కువ, ఆకు మాత్రము అప్పుడప్పుడు మనం తగలడం వల్ల డ్యామేజ్ అవుతుంది. అంతేకాని పురుగు పట్టడం చాలా అరుదు, కాబట్టి దీని పెంపకం అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము కొద్దిపాటు ఎరువు వేసినట్లయితే పుష్పాలు కూడా విరివిగా పూస్తాయి. అది కూడా ఎరువు మాటిమాటికి వేయనవసరం లేదు, సంవత్సరానికి ఒకసారి పేడ ఎరువు మాత్రము వేసినట్లయితే సరిపోతుంది. ఇక వేరే మొక్కలు కలిపి ఈ మొక్కతో పాటుగా ఉంచినట్లయితే పూలు చాలా తొందరగా పూస్తాయి, ఎక్కువగాను పూస్తాయి. ఇటువంటి చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తూ చాలా సరళమైన పద్ధతిలో ఈ మొక్కను పెంచుకున్నట్లయితే చాలా విరివిగా పుష్పాలు పూస్తాయి. మీకు ఈ పుష్పాలు వికసించిన సమయంలో చాలా సువాసనగా ఉంటుంది, ఆ ప్రాంతం అంతా కూడా మంచి సువాసన భరితంగా నిండి ఉంటుంది. ఇంత మంచి పుష్పాలుండే ఈ మొక్కను పెంచడం చాలా సులభం కాబట్టి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా మీకు ఎక్కడ దొరికినా 1 ఆకును తీసుకుని వచ్చి 1 పాట్లో మట్టి ఇసుక 2 సమపాళ్ళలో ఉంచి కొద్దిగా పేడ ఎరువు వేసి ఈ ఆకును నాటేయండి. చాలా తొందరగా ఆకు బాగా మొక్కగా ఎదుగుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ వీడియో చూసినప్పుడు మీరు మీ కామెంట్ని తప్పకుండా ఇవ్వండి. అందరికీ థ్యాంక్ యూ.